హాయ్ ఎవరివన్, నేను మీ అముశ్రీని. ఈరోజు వెరైటీ క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఫస్ట్గా కావాల్సినవి ఏంటో చూసేద్దామా. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా 1 వెల్లుల్లి కచ్చబచ్చ చేసి వేయాలి. అలాగే కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని, అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోవాలి. ఇందులో మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1 చిటికెడు పసుపు వేసుకుని 5 to 10 మినిట్స్ వరకు దీన్ని మగ్గించుకోవాలి. చూడండి, మగ్గుతూ ఉంది కదా, ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 2 ఎగ్స్ని తీసుకుని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఈ బాగా క్యారెట్ ఫ్రై పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇదైతే బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి, అలాగే మనకు కావాల్సినంత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. అంతేనండి, 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే మన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.